అందరు నమస్కారం అండి ఈవేళ సింహద్రి బాగున్నారా నమస్కారం అందరికీ ఈవేళ మీ అందరి ముందు రావడానికి కారణం ఏంటంటే నిన్న మొన్న మీ అందరూ టీవీలో చూసుంటారు ఎప్పుడు లేని విధంగా దగ్గర దగ్గర నూట యాభై ఒక్క సీట్లతో అత్యధిక మెజార్టీతో ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ దగ్గర దగ్గర ఇరవై రెండు మంది ఎంపీలు లోక్సభ ఎంపీలు ఆరుగురు రాజ్యసభ ఎంపీలు కలిగిన ఆరుగురు రాజ్యసభ ఎంపీలు కలిగిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకళ్ళు తీసేయాలనుకోండి రఘురామకృష్ణ గారు తీసేసిన ఇరవై ఏడు మంది ఎంపీలు ఉన్న ఒక అతిపెద్ద పార్టీ నిన్న మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో పార్లమెంట్ బయట ధర్నా ఏంటంటే వాళ్ళు వాళ్ళు కోరేది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన మీద అమరావతి మీద ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ ఏమని లోకేష్ గారి మీద ఫైబర్ రెడ్డి మీద ఎంక్వైరీ ఏమని చెప్పి వాళ్ళ ఒక డిమాండ్తో నిన్న పార్లమెంట్ ముందు ఇరవై ఏడుగురు ఎంపీలు నిల్చో ప్లకార్లతో నించోవడం చూశారు ఒక సిబిఐ ఎంక్వైరీ వేయించాలంటే ఇరవై ఏడు మంది ఎంపీలు ఉన్నా సరే పార్లమెంట్ బయట పరిస్థితి ఉందా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది తర్వాత అసలు సిబిఐ అంటే ఏంటి లేకపోతే అలా ఒకవేళ కంప్లైంట్ పెట్టాలంటే సిబిఐలో ఏ విధంగా కంప్లైంట్ పెట్టాలి ఒక ఎంపీ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో లేదంటే ప్రజాప్రతినిధి మీద ఒక కంప్లైంట్ పెట్టాలంటే ఎలా కంప్లైంట్ పెట్టాలని చెప్పి నాకు కూడా అనుమానం జరిగింది నేను అనుకుంటున్నా చాలామందికి ఇదే అనుమానం కలిగి ఉంటుంది ఒక సిబిఐ ఎంక్వైరీ ఎవరి మీద ఏం చేయాలంటే ఢిల్లీ స్థాయిలో పార్లమెంట్ బయట ఇరవై ఏడు మంది ఒక అంత పెద్ద విషయమా సిబిఐ వేరే వేయించడం అని చెప్పి అనిపిస్తుందని చెప్పి ఇవాళ మీ అందరికీ అసలు సిబిఐ మీద నాకు తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేస్తున్నామని మీ అందరికీ చెప్దామని చెప్పి ఇవాళ ముందుకు మీ ముందు రావడం జరిగింది అసలు సిబిఐ అనేది ముందు మనకి స్వాతంత్రం ముందు లేదు స్వాతంత్రం ముందు రెండో ప్రపంచ యుద్ధం పెట్టినప్పుడు ఏదైతే యుద్ధాల మధ్యలో ఒక డిఫెన్స్లో ఏదైతే ఆర్మీ ఉంటుందో లేదంటే మిగతా విభాగాలు ఉంటాయో దాంట్లో జరిగే అవినీతిని బయటపెట్టడం కోసం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పి బ్రిటిషర్స్ బ్రిటిష్ ఇండియా వాళ్ళు వాటి పెట్టడం జరిగింది అది పంతొమ్మిది నలభై ఒకటిలో పంతొమ్మిది వందల నలభై తో నలభై ఆరులో దాన్నే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ కింద డిఎస్పి కింద నలభై ఆరులో మార్చడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడులో అనేది మన ఇండియాలో మన భారతదేశంలో దాన్ని విభాగం తయారు చేయడం జరిగింది ఇది మామూలుగా అయితే ఒక ఇండిపెండెంట్ సంస్థ ఎవరితో సంబంధం ఉండి పనిచేసే సంస్థ కాదు అలాంటిది ఇప్పుడు నిన్న ఎంపీలు అన్ని మంది ఇరవై ఏడు మంది ఒక మాజీ ముఖ్యమంత్రి గారు దగ్గర దగ్గర ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచిన ఒక పార్టీకి చెందిన ఒక మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఎంక్వైరీ వేయించడం కోసం ఇరవై ఏడు మంది ఎంపీలు కింద మీద పడుతున్నారు అలాంటిది ఒక సాధారణ ప్రజ ఒక సాధారణ ప్రజానికం నీలాంటి నాలాంటి వాళ్ళు ఒకరి మీద సీబీఐ ఎంక్వైరీ వేయించాలంటే ఏ విధంగా సాధ్యం కాకపోతే మీరు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి మీరు కానీ గూగుల్లో సెర్చ్ చేస్తే దానికి ఒక వెబ్సైట్ ఓపెన్ అవుద్ది వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీలో కలిగే చాలా ఏవైతే ప్రశ్నలు ఉంటాయో ఆ ప్రశ్నలు అన్నిటికీ దాంట్లో ఎఫ్ఏక్యూ అనే ఒక విభాగంలో మొత్తం అన్నీ నీట్గా పొందుపరిచారు దాంట్లో మీరు దాంట్లోకి వెళ్ళవచ్చు ఎలాంటి సాధారణ వాళ్ళవైనా సిబిఐ వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు సిబిఐ కంప్లైంట్ చేయాలంటే సిబిఐ హెడ్ క్వార్టర్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఒక మెయిల్ లేదా ఒక ఎస్ఎంఎస్ లేదా ఒక ఫోన్ కాల్ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి మీరు కానీ తెలియపరచగలిగితే సిబిఐ వారికి వాళ్ళు మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ తీసుకొని ఒకవేళ నిజంగా దాని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందంటే సిబిఐ వాళ్ళు వాళ్ళకు వాళ్ళే దాని మీద ఎంక్వైరీ చేస్తారు సిబిఐకి ఒకవేళ అది ఇండిపెండెంట్ సంస్థ అయినా సరే స్టేట్తో ప్రతి సంవత్సరం వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలి ఎందుకంటే సిబిఐ ఏ ఎంక్వైరీ స్టేట్ గవర్నమెంట్లో చేయాలన్నా ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క అనుమతి తీసుకోవాల్సింది ఏం చేస్తారంటే సిబిఐ వాళ్ళకి ఇండిపెండెంట్ ఇస్తూ ప్రతి సంవత్సరం ఓ స్పెషల్ జీవోని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏ స్టేట్కి ఆ స్టేట్ ఇవ్వడం జరుగుద్ది కాబట్టి సిబిఐ వాళ్ళకి ఏమైనా ఇలాంటి కంప్లైంట్ వస్తే వాళ్ళు వాళ్ళు దాని మీద చర్య తీసుకుంటారు ఒకవేళ లేదు స్టేట్ గవర్నమెంట్ ఏమైనా కేసు ఎవరి మీద పెట్టాలనుకుంది సిబిఐ ఎంక్వైరీ ఏం చేయాలనుకుంటే స్టేట్ గవర్నమెంట్ త్రూ సెంట్రల్ గవర్నమెంట్ సీబీఐకి రిఫర్ చేయొచ్చు ఏది కేంద్ర ఇలాగ పలానా వ్యక్తి మీద కానీ పలానా వ్యవస్థ మీద కానీ సీబీఐ ఎంక్వైరీ ఏమని చెప్పి స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఇండికేషన్ ఇవ్వచ్చు సెంట్రల్ గవర్నమెంట్కి మరి ఈవేళ ఇన్ని అవకాశాలుండి ఒక మెయిల్ చేయొచ్చు ఎస్ఎంఎస్ చేయొచ్చు ఫోన్ చేయొచ్చు లేకుంటే ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి డైరెక్ట్గా వెళ్ళి ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయో ఆధారాలు తీసుకెళ్ళి సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వచ్చు లేదంటే స్టేట్ గవర్నమెంట్ ఆలోచితుల్లో ఉంది కాబట్టి స్టేట్ డీజీపీకో లేదా ఇంకో వాళ్ళకో వాళ్ళే డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు పలానా చంద్రబాబు నాయుడు గారి మీద లేదా పలానా లోకేష్ గారి మీద లేదా పలానా వ్యక్తి మీద ఎంక్వైరీ వేయండి అని చెప్పి సిఫార్సు చేయొచ్చు ఇవన్నీ పక్కన పెట్టి నిన్న పార్లమెంటు ముందు ఇరవై ఏడు మంది ఎంపీలు ధర్నా చేసి మరీ సిబిఐ ఎంక్వైరీ అడగాల్సిన పరిస్థితి పోని అడిగారు గత గ దగ్గర దగ్గర ప్రభుత్వం వచ్చి దగ్గర సంవత్సరం ఆరు నెలల పై మటుకు అవుతుంది దగ్గర ఇప్పటికే రెండు సెక్షన్లు మూడు సెషన్లు అయినట్టున్నాయి ఈ రెండు మూడు సెషన్లు అవుతున్నప్పుడు ఎందుకు ఈ డిమాండ్ చేయలేదు అప్పుడు అమరావతి మీదో లేదంటే ఫైబర్ గిడ్డ మీదో ఎన్ని గత ప్రభుత్వం చేసినవే మీ అన్ని ఆరోపణలు చేసినవే ప్రతిపక్షంలో మీరు చాలా ఆరోపణలు మా మీద చేసి రకరకాల సోషల్ మీడియాలో వేరే వేరే వ్యక్తులని ఉపయోగించుకొని ప్రచారం చేసి మా మీద దుమ్మెత్తిపోసి ప్రజల్లో లేని అపోహలు తీసుకొచ్చి ఇవాళ అధికారులు వచ్చిన వాళ్ళే మరి గెలిచిన వెంటనే ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి సిఫార్సు చేయలేదు ఏమంటే చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బతుకుతున్నారు అంటారు చంద్రబాబు నాయుడు ఏం బెయిల్ మీద బతకట్లేదండి బెయిల్ మీద బతికే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఏవైతే చంద్రబాబు గారి మీద కేసులు ఉన్నాయో అవన్నీ ఎప్పుడో కొట్టువేయడం జరిగింది కోర్టులో ఇది కూడా ఆయన స్టే తెచ్చుకోలేదు ఏదైనా కేంద్రం సంబంధించిన సంస్థతో ఎంక్వైరీ చేయండి నా మీద తప్ప ఈ లోకల్ పోలీస్తో కానీ చేయొద్దు అని చెప్పి మాత్రమే ఆయన కోరడం జరిగింది అది కూడా ఎందుకు అనుకున్నారు మొన్న అచ్చెన్ గారి కేసే అచ్చునాడి గారి కేసు మీదే లోకల్ పోలీస్తో సిట్ వేసి ఎంక్వైరీ చేయించి లేకంట ఎలా కనీసం ఎవిడెన్సెస్ లేకుండా ఆయన అరెస్ట్ చేసి ఆ ఇబ్బంది పడడం జరిగింది ఇలా ఈరోజు ఈ సిట్ అనేది ఒకటి వేసి లేదంటే ఏసీబీ అని చెప్పి ఏదో ఒక స్పెషల్ వింగ్ తయారు చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు ఏదో కేసు రగించి ప్రతి ఒక్కరిని రోజు పోలీస్ స్టేషన్కి లేదో కోర్టుకో తిప్పి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని అడ్డుకుంటే తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరూ కూడా మేము ఎంక్వైరీలకు కానీ లేదంటే మీరు చూసుకున్న చర్యలకు కానీ భయపడటం లేదు ఏదైతే మా కార్యకర్తలనో మా నాయకులనో కొన్ని తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడతామని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని మాత్రమే అడ్డుకుంటున్నాం సిబిఐ ఎంక్వైరీ తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చింది మా మీద కేసు వేయండి మేము అడుగుతున్నాం మా మీద ఎంక్వైరీ చేయండి తప్పులుంటే బయట పెట్టండి మమ్మల్ని కూడా ఒకవేళ తప్పు చేసి మేము కూడా లక్ష కోట్లో లేదా రెండు లక్షల కోట్లు తినుంటే మమ్మల్ని కూడా పదహారు నెలలో లేదా రెండు సంవత్సరాలు జైల్లో పెట్టండి కానీ ఈవేళ ఈవేమీ చేయకంట ఎలాంటి ఆరోపణలు ఎలాంటి ఆధారాలు చూపించకంట కనీసం లేదా కోర్టుకు మా మీద ఎలాంటి ఆధారాలు చూపించకంట కేవలం పార్లమెంట్ బయట మాత్రమే ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేవు కాబట్టి ఆధారాలు ఎందుకు లేవు అక్కడ ఏ తప్పు జరగలేదు కాబట్టి అమరావతిలో కానీ ఫైబర్ గ్రిడ్లో కానీ పంచాయతీరాజ్లో కానీ గ్రిడ్లో కానీ దేంట్లోని ఎలాంటి అవినీతి జరగలేదు కాబట్టి ఈవేళ జనాలని ఏదోలా మభ్యపెట్టాలి జనాలకు లేనిది ఏదోటి ఒకటి రుద్దాలని చెప్పే ప్రయత్నమే ఈవేళ పార్లమెంట్ బయట నిన్న జరిగిన డే డ్రామా వీధి వీధి నాటకం ఈ వీధి నాటకం ఎందుకు వేస్తున్నారంటే జనాలు నమ్మి పెట్టడానికి నిజంగా మా మీద ఎంక్వైరీ చేసే ధైర్యం ఉంటే వాళ్ళకున్న ఎవిడెన్స్ మొత్తం తీసుకెళ్ళి సిబిఐకి వచ్చు లేదంటే కోర్టు సబ్మిట్ చేసి కోర్టును తెచ్చుకోవచ్చు నేను ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగుతున్నా సంవత్సరం ఆరు నెలలు అవుతుంది కనీసం మీ ఇంట్లో జరిగిన హత్య ఏదైతే మీరు సీబీఐ ఎంక్వైరీ జరిగారో అడిగారో ఆ హత్య గురించి ఈవేళ దాకా మీరు బయట పెట్టలేకపోయారు కేంద్రం సిబిఐ ఎంక్వైరీ అడగలిగారా అడగలేకపోయారు ఏం జరుగుతుంది వివేకానంద హత్య గురించి ఏం జరిగింది అంటే మీ దగ్గర సమాధానం లేదు అమరావతి మీద ఇన్నికు ఇన్ని వేల కోట్లు జరిగే మాది ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పి పుస్తకాలు వేశారు పోనీ ఒక డాక్యుమెంట్ చూపించగలిగారా అది చూపించలేకపోయారు ఫైబర్ గ్రిడ్లో అవినీతి జరిగిపోయిందన్నారు అది చూపించలేకపోయారు జరిగిన ఎంఓయూలో ఏవైతే మనం తీసుకొచ్చిన రకరకాల సంస్థలు ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రానికి ఆ ఎంఓయుల్లో రకరకాల అవినీతి జరిగిందని చెప్పారు ఈవేళ దాకా ఒక ఎంఓయూనైనా క్యాన్సిల్ చేశారా ఒక పరిశ్రమలో మేము చూపిస్తున్నాం ఏదైతే గతంలో మేము ఆరోపణలు చేశామో అదే విధంగా ఏదైతే అప్పుడు లక్ష కోట్లని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేసిందో అవన్నీ ఆవేళ మేము చూపించగలుగుతున్నాం ఈవేళ కూడా అది సిగ్మా ఆక్సిజన్స్ అవ్వచ్చు నెలికాస్ ఫైనాన్స్ లిమిటెడ్ అవ్వచ్చు జయసూర్య వేర్హౌస్ అవ్వచ్చు క్యారమల్ ఏషియా హోల్డింగ్స్ అవ్వచ్చు జగతి పబ్లికేషన్స్ అవ్వచ్చు ఇంద్రా టెలివిజన్స్ అవ్వచ్చు సాక్షి డైలీ అవ్వచ్చు కెల్విన్ టెక్నాలజీస్ అవ్వచ్చు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు సిమెంట్స్ అవ్వచ్చు సుండూర్ పవర్ అవ్వచ్చు ఇవన్నీ కంపెనీ పేర్లు అండి ఇవన్నీ ఏవో వేరే పేర్ల మీద ఉన్న కంపెనీలు కాదు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉన్న కంపెనీలు కాబట్టే ఆయన లక్ష కోట్లు తిన్నారని మీ ఆరోపణ చేస్తే ఆ వేళ ఇరవై మెయిల్ ద్వారా హైదరాబాద్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మీలాగేమి ఢిల్లీ పోయి ధర్నాలు చేయలే పార్లమెంట్ హౌస్ బయట ఫ్లెక్సీ లేదా జగన్మోహన్ రెడ్డి మీద సీబీఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆ వేళ మా దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో గాల్ జనార్దన్ రెడ్డి గురించి కానీ లేదంటే సుండూర్ పవర్ గురించి కానీ లేదంటే పెన్నా సిమెంట్స్ గురించి కానీ జగదీప్ అప్లికేషన్స్ గురించి కానీ మా దగ్గర ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలు తీసుకెళ్ళి సీబీఐకి అబ్జెప్పాం ఆ ఆధారాల్లో బలం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డారు కాబట్టి ఆ వేళ సీబీఐ దాన్ని తీసుకొని దాని మీద ఎంక్వైరీ చేశారు నిజాలు ఉన్నాయి కాబట్టి జగన్ రెడ్డి ఆ వేళ జైల్లో పెట్టడం జరిగింది జైల్లో పెట్టినాక ఎంక్వైరీ జరిగినాక మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమన్నారు ఏ లక్ష కోట్లు అన్నారు లక్ష కోట్లు అన్నారు తిన్న నలభై మూడు వేల కోట్లే అని అంటే నలభై మూడు వేల కోట్లు అంటే మీకు సరదాగా ఉందా అండి అది మాది ప్రజాస్వాము కాదా అది తిన్న జగన్మోహన్ రెడ్డి కాదా కాబట్టి పసలేని విషయాలు అంటే అందరికీ ఏదో చిన్నప్పుడు ఒక సినిమా ఉండేది ఆ సినిమాలో ఒక ఒక సమాధి కింద నగలు దాచి ఉంటాయి ఆ సమాధి ఒక మార్క్ వేసి ఉంటుంది ఎక్స్ మార్క్ అదైతే అందరూ తెలిసిపోయిందని చెప్పి ఆలీగారు అనుకుంటా దాంట్లో కమిడియన్ ఎవరో వెళ్ళి ఆ ఆ శ్మశానాలు ఎన్ని సమాధులు ఉన్నాయో అన్ని సమాధులను ఎక్స్ మార్క్ చేస్తారు ఆ ఏదే డబ్బులు ఉన్నాయో ఆ సమాధి తెలియకూడదని చెప్పి ఈవేళ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చేసే ప్రయత్నం అదే రాజకీయ నాయకులు అందరూ దొంగలే జగన్మోహన్ ఒకరే తినలేదు అందరూ తిన్నారని చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి కాగా ఎవరు తెలుగుదేశం పార్టీలు అయితే ఏ చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడు తినవాళ్ళు లేరు ఆ తినడం ఈ ఇలాగ సూట్ కేస్ కంపెనీలు పెట్టుకోవడం డబ్బుల్ని పక్కన వేసుకోవడం లక్ష కోట్లు దోచుకోవడం మీ పార్టీకి మీ నాయకులకి మాత్రమే తెలిసింది ఈవేళ ఈఎస్ఐ కుంభకోణం గురించి కూడా మా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు ఆ కార్లు ఎలా వచ్చాయో ఎక్కడి నుంచి వచ్చాయో ఆల్రెడీ మార్నింగ్ నడుస్తుంది అంత కాబట్టి మీకు సిబిఐ ఎంక్వైరీ నిజంగా ఏం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎవరెవరి మీద ఏ ఆరోపణలు ఉన్నాయో తీసుకెళ్ళి విత్ మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్తో సార్ తీసుకెళ్ళేవాడి సిబిఐ వాళ్ళకి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు లేదా కోర్టులే అండి కోర్టు సీబీఐకి డైరెక్షన్స్తో సీబీఐ ఎంక్వైరీ చేయమని చెప్పి ఇవన్నీ చేయకంట వీధి నాటకాలు వేసుకుంటూ ఢిల్లీ వీధుల్లో ప్లకార్డులు పట్టుకొని అధికార పార్టీ అని మర్చిపోయి ఏదైతే మీరు ప్రజలకి ప్రామిస్ చేశారో ఎలక్షన్ ముందు వాగ్దానం చేశారో ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పారు ప్రత్యేక హోదా వస్తే ట్యాక్స్ కట్టకలేదన్నారు జిఎస్టీ అన్నారు ఏమీ కట్టక ట్యాక్స్ రే అన్నారు ఈవేళ కరోనా పరిస్థితుల్లో వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ రేపు ఎలా కట్టాలని చెప్పి తసమత అవుతున్న టైంలో మీరు దాని గురించి మాట్లాడకంట ఏదైతే ఆంధ్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ఆంధ్ర రాష్ట్రం అడగో తీసుకెళ్ళిపోతాం అని చెప్పిన స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడకంట ఇవేవి మాట్లాడకంట కేవలం మాట్లాడకంట కేవలం మీ రాజకీయం కోసం జనాలను ఏదో తప్పు విధానంగా తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తూ ఇన్సైడింగ్ ట్రేడింగ్ చేసుకున్న మీరు మమ్మల్ని మీరు డబ్బులు తిన్న మీరు ఈవేళ తెలుగుదేశం పార్టీని కానీ లేదా మా నాయకుడిని కానీ విమర్శించే స్థాయి ఈవేళకైనా నిజంగా మీకు కానీ దమ్ముంటే తీసుకెళ్లి ఆధారాలు చూపించండి ఆధారాలతో రండి అంతే తప్ప ఢిల్లీ వీధుల్లో మరీ ఇలాగ వీధి నాటకాలు వేసి ఆంధ్ర రాష్ట్ర పరువు మరింత తగ్గించొద్దు మీ దగ్గర ఇరవై ఏడు మంది ఇరవై ఎనిమిది మంది ఎంపీలు వస్తే స్పెషల్ ఐడ్స్ తీసుకొస్తామన్నారే ఆంధ్ర స్పెషల్ డైడ్స్ తీసుకొస్తా ఉన్నారే మరి ఏం చేస్తారు నిన్న వైస్ నిన్న ఏమో డిప్యూటీ చైర్మన్కి రాజ్యసభలో మీరు ఓటేసారు మీరేమన్నారు గతంలో ఇదే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వచ్చి సరైన సమయం వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు మేము దాన్ని ఉపయోగించుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని స్పెషల్ ఐడ్స్ తీసుకొస్తా ఉన్నారు మొన్న ఏమో బీజేపీ వాళ్ళకి మీ ఓటు కావాలి డిప్యూటీ చైర్మన్కి మరి ఏ ఏ షరతులు పెట్టి మీరు మనం మీరు ఓట్లే ఓట్లేసారు దానికి సమాధానం ఉండదు నిన్నేమో స్టేట్ జీఎస్టీ మన షేర్ ఏదైతే మన స్టేట్ రావాలో ఆ షేర్ అని చెప్పి ఆంధ్ర మిగతా రాష్ట్రాలన్నీ చిన్న పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీలు కలిసి ఢిల్లీ బయట వైఎస్ఆర్సీపీ ఎందుకు కూర్చోలేదు దానికైతే మీరు సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇలాంటి మాటలన్నీ మానేసి ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్రానికి ఏవైతే ఉన్నాయో వాటి మీద పార్లమెంట్కి మీరు ఫైట్ చేయండి దాంట్లో మీకు ఏం కావాలో తెచ్చుకోండి ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేయండి జనాలకు మంచి చేయండి కాబట్టి ఇప్పటికైనా దాని మీద దృష్టి పెట్టాలని ఈ వీధి నాటకాలు మానుకోవాలని మా మీద సీబీఐ ఎంక్వైరీ చేయించాలనుకుంటే అనుకుంటే కోర్టుగా వేయండి లేదంటే మీరు ఏ ఆరోపణలు ఉన్నాయో అవి సీబీఐకి తీసుకెళ్ళి ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియపరచుకుంటూ ఇప్పటికైనా వివేకానంద రెడ్డి గారు చనిపోవడానికి కారణం ఏంటని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో చాలామందికి ఇంకా క్వశ్చన్ ఉంది ఈ వేళకైనా ఆ వివేకానంద రెడ్డి వాళ్ళ అమ్మాయి ఇప్పటికీ పాపం కోర్టుల చుట్టూ తిరుగుతుంది మీ సొంత సిస్టరు మీ సొంత చెల్లి చెల్లొ అక్క ఆవిడ ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతుంది ఈ వేళటికైనా పాపం ఆవిడికి న్యాయం చేసి వాళ్ళ వాళ్ళ నాన్నగారు చనిపోవడానికి కారణం ఏంటో తెలిసేటట్టుగా చేయాలని జన్మను కోరుతూ ఈ వేళకైనా తప్పుడు నిదానాలని ఈ మార్గాలన్నీ మానుకోండి మీరు తిన్న నలభై మూడు వేల కోట్లు ఎక్కడున్నాయో దగ్గరలోనే తీరుస్తారు ఈవేళ ఏదైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఈ ఆర్థిక నేరస్తులు అంటే విజయసాయి రెడ్డి గారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఆర్థిక నేరస్తులందరినీ సంవత్సరం లోపే లోపల పెడతారు మెల్లి అని చెప్పి ఒక పక్క కోర్టు చెప్తుంది మరో పక్కేమో సెంట్రల్ గవర్నమెంట్ జమిలీ ఎలక్షన్లు అని చెప్పి దగ్గరలో వస్తాయని చెప్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి వీళ్ళగా నిజంగా నిరూపించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఏ వన్ ఏ టూ ఇద్దరిని కలిసి కోర్టులో వేస్తే ఎన్నికలకి వీళ్ళకి నాయకుడు అనేవాడు ఉండడు వీళ్ళకి ఒక ఫేస్ ఉండదు కాబట్టి భయపడుతున్నారు భయపడి కోర్టును కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వీళ్ళు వచ్చారు కాబట్టే రోజు మాట్లాడుతున్నారు కోర్టుల గురించి అది ఇది అది ఇది అని కోర్టు అంటే భయం కాబట్టే ఎవరైతే ఎక్కువ ఎవరి గురించి భయపడతారో వాళ్ళే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతారు అందుకే వాళ్ళకి చంద్రబాబు అంటే భయం కోర్టు అంటే భయం కాబట్టే మాట విప్పితే కోర్టు లేదని చంద్రబాబు నాయుడు గారు ఏమండి మీరేమో ఒక పక్కనేమో చంద్రబాబు అయిపోయారు అంటారు తెలుగుదేశం పార్టీ మూతపడిపోయిందంటారు ఇక్కడ ఎవరు నాయకులు మిగలేదని చెప్తారు ఇంకో పక్కనేమో నోరుత్తితే చంద్రబాబు నాయుడు పేరే వస్తుంది ఏంటి మీరు చంద్రబాబు భయపడుతున్నారా తెలుగుదేశం పార్టీ అయిపోయింది అనుకుంటున్నారా కాబట్టి మాలా చాలామంది ఉన్నారు మీరు ఎన్ని కోర్టు కేసులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా లోపల పెట్టినా వినడానికి సిద్ధంగా ఉన్న కార్యకర్తలు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు మీరు తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరు ఇదిగో ఇలాంటి ఇద్దరు ముగ్గురు పేటీఎం వాళ్ళు పెట్టుకొని ఇలాగేదో తిట్లు తిట్టించడం తప్ప మమ్మల్ని మీరు అంతకంటే ఏమీ చేయలేరు కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇలాంటి తప్పు విధానాలు మానుకొని మంచి పద్ధతిలో పోవాలని ఆంధ్ర మేలు చేయాలని ఢిల్లీ వీధుల్లో ఆంధ్ర రాష్ట్ర పరువు మరింత తగ్గించొద్దని చెప్పి కోరుకుంటూ